పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో తెలుగుదేశం పార్టీ తరపున గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాళెం టీడీపీ అభ్యర్థి అధ్యక్షుడు ఎంవి శేషయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు వరి రైతులకు గిట్టుబాటు ధర అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అకాల వర్షంలో ధాన్యం మాయచు 3000 రూపాయలు 2500 రూపాయలు ఇచ్చే ఒక ఎకరం నారయాతకి 5000 రూపాయలు 7000 రూపాయలు ఖర్చు పెట్టి రైతు కష్టపడి ఆరు గాలాలు పండించిన పంటకి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా కరోనా ప్రభావం ఉంది. అయినప్పటికీ కూడా రైతాంగం చాలా కష్టాలకు వేయం ఓర్చి ఈ సంవత్సరం రెండో సారి పంటను పండించారు. ప్రభుత్వం యొక్క శాస్త్రజ్ఞులు ఎవరైతే ఏవైతే ఏ వరి వంగడాన్ని ఎక్కువగా ప్రోత్సహించారో నెల్లూరు జలకర ధాన్య రాశి రకం అంటే 33-54 రకాన్ని అత్యధికంగా కూడా బుచ్చి మండలంలో ఎక్కువ మంది రైతులు పంటను పండించారు. గత 10 రోజుల నుంచి కూడా వాతావరణం అనేక మార్పులు వచ్చాయి. ఇంకా కూడా మనకు సైక్లోన్ ప్రభావం చెప్పున్నారు. పంట దిగుబడి కోతకు వచ్చింది. కానీ పంట కోస్తున్నటువంటి రైతుకి ధాన్యం కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాక ప్రభుత్వం ధాన్య కేంద్రాలను ఓపెన్ చేసిందే కానీ అక్కడ కనీస వసతులు కానీ కొనుగోలు చేసే సామాగ్రిని కానీ ఏమి ఏర్పాటు చేయదు. ఏ కేంద్రంలో కూడా బుచ్చిరెడ్డిపాళెంలో 3 కేంద్రాలు ఓపెన్ చేస్తే ఒక్క కేంద్రంలో కూడా కొనుగోలు చేయలేదు. ఒక దావనమూడు కేంద్రంలో 20 తహసీల్దార్ గారు చెప్పారు ఎన్ని కొంటున్నారో కూడా తెలియదు. కొన్ని వందల టన్నులు వేల టన్నులు ధాన్యం దిగుబడి వచ్చేసి రైతాంగం కోసి వీధుల్లో పెట్టుకుని ఉంటే దానికి రక్షణ లేదు, బయట వాతావరణం సానుకూలంగా లేదు, దాన్ని కాపాడుకోవడానికి కూడా రైతులు నానా బాధలు పడుతున్నారు. గిట్టుబాటు ధర కల్పించట్ల ప్రభుత్వం 1835 రూపాయలు కింటాకి మద్దతు ప్రకటిస్తే అంటే సామాన్య యొక్క రైతు బాధలు చెప్పాలంటే పుట్టి 15600 ఈరోజు 10500 కొంటున్నారు. జీలకర్ర మొసర అది కూడా కొనేదానికి బతిమలాడుకుంటున్నారు. దళారీలు మీరు ధాన్యం కొయ్యొద్దు అంటున్నారు, పంట చేతికి వచ్చి పంట రాలిపోతుంటే ధాన్యం కొయ్యకుండా ఎలా ఉండాలి? కైలో వదిలేస్తామా? మరి ఇంత కష్టపడ్డాం. 2500 రూపాయలు ఒక ఎకరానికి అవుతున్న ఖర్చు ఈ సంవత్సరం 5000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎందుకంటే కూలీలతో కొంత బాధలు ఏర్పడ్డాయి. వలస కూలీలు దూర ప్రాంతాలకు వెళ్ళారు. కరోనా ప్రభావంతో సకాలంలో కూలీలు రాలా, పంటలు సాగు చేయాల్సి వచ్చింది. పంట సాగు చేశారు, పంట కోతకు వచ్చింది, కోత వేయలేకపోతున్నాం. ధాన్యం గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వం ప్రకటన చేసింది ఏ వసతులు కల్పించట్లేదు, కొనుగోలు చేయట్లేదు. ఈ రోజు 10500 రూపాయలు కమ్ముకుంటే నిత్యం జరిగే ఖర్చుకి అంటే కూడా రెట్టింపు ఖర్చు అయినప్పటికీ కొనుగోలు కంటే 5000 రూపాయలు పుట్టికి తగ్గించి రైతు అమ్ముకుంటుంటే ఏ విధంగా రైతు బాగుపడాలి? రైతు ఎలా బతకాలి? పంటను కూడా దాచిపెట్టుకోవడానికి వసతులు లేకుండా పోయింది. కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకే డిమాండ్ చేస్తున్నాం, ఇంకా కొనుగోలు కేంద్రాలు పెంచాలి, కావాల్సిన వసతులు కల్పించండి. రైతాంగం వాతావరణం సానుకూలం లేదు కాబట్టి మాయచూరును కూడా అడ్జస్ట్మెంట్ చేయండి. తెల్ల మచ్చ వచ్చింది, ఇది కొనుగోలు చేయమని రిజెక్ట్ చేస్తున్నారు. కానీ దాన్ని కూడా ఏదో ఒక ధర కొని రైతును కాపాడవలసిన బాధ్యత ఉంది.